అమరావతి శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని, సభా సాంప్రదాయం కాపాడవలసిన నాయకులు ఇలా అనడం చాలా దారుణమని ప్రకాశం టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ తీవ్రంగా ఖండించారు. ఈరోజు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎలా పెడితే అలా మాట మంచి పద్ధతి కాదు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి గౌరవంగా సేవలు అందించిన ముఖ్యమంత్రిని పట్టుకొని పర్సనల్గా విమర్శించడం అంత మంచి పద్ధతి కాదు. సభా సాంప్రదాయాలు కాపాడాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఎలా పెడితే అలా తిట్టడం కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది రాష్ట్ర పరువు తీసే విధంగా ఉంది. ఎక్కడ పెడితే అక్కడ దాడులు చేయడం, అవమానపరచడం, ఇబ్బంది పెట్టడం, ఇంతకు మించి వీళ్ళు చేసింది ఏమీ లేదు. శాసనసభ పరువు కూడా పోయింది. శాసనసభ చూడాలంటే ప్రజలు కూడా తీవ్రంగా అసహ్యంగా ఉంది. ఇలాంటి జరగకూడదు ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇలా జరిగిన దానివల్ల మన రాష్ట్ర పరువు, ప్రజల పరువు, అందరి పరువు బజారు పెడుతున్న తప్పి ఈ ప్రభుత్వం అంతకు మించి ఏమీ లేదు. ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ నుంచి వీళ్ళకి పతనం ఆరంభమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.